సాగునీరు లేక ఎండిపోతున్న పంట పొలాలకు సంబంధించి కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ యుద్ధం చేస్తోంది. సాగునీరు అందించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని ఆరోపిస్తోంది. ఆదివారం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో సాగునీరు అందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. రైతులను కలిసి వారిని పరామర్శించారు. మొదట జనగామ జిల్లా దరావత్తండలో సాగునీరు లేక ఎండిపోయిన పంట పొలాలను కేసీఆర్ పరిశీలించారు. ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, ఆర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటించారు. అనంతరం నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో కేసీఆర్ పర్యటించారు. రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. బీఆర్ఎస్ రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. Ini sih.